అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. రాష్ట్రంలోనే అతి పొడుగైన 193 కిలోమీటర్లు విస్తరించిన చిక్కోలు తీరంలో ఒక జట్టీ కానీ బోటు కానీ లేదంటే ఒక పోర్టు కానీ లేనటువంటి పరిస్థితి. స్వాతంత్రం వచ్చిన నాటి నుండి నేటి వరకు ఈ తీరంలో కేవలం చేపల వేట తప్ప అభివృద్ధి జాడలేని నేపథ్యంలో ఇక్కడ మోర్లపేట వద్ద మాత్రం ग्रीन पोर्ट निर्माणा की गत प्रभुत् हया शंकुस्थापन चेसी शरवेग पनल पूर्ति काकते कूटम प्रभुत्म वर्वा पोर्ट पनल आगेपोता भय मत जिवास ने कूटम प्रभुत् निर्णय मतलब जिले को मंच रोजल संकेत स्पष्ट राष्ट्र मंत्री किंजराप अच्छना कूटम प्रभुत्च नाग ने अंतर मोटमोदारी तन निजर्ग निर्मित पोर्ट अड़पेटर पोर्ट पनल क्षेत्रस्थाई परशी पोर्ट पनल शर वेगति चेयर अंट्राक्टर आदेश संबंधित विश्व समुद्र याजमा चकचक पोर्ट पनसा की लंगर वेस बोट एदो पोर्ट इक निर्माण जरूरी विजुअल मैं स्पष्ट चूसा मौत नागुवे आर वूपाय तो निर्मित प्लांट फ्लोट पोर्ट की इप्के पदहे वलभ रे एकरा भूमि को सहकारी इंदो केवल रेडे रे ग्रमा निर्वासी ग्रमा उ अभी 154 मंदिर मूलपेट मरुट विष्णु चक्रपुर रे ग्राम संबंधी निर्वासी मेरगन पुनरावास कॉनी निर्माणा की नौपाड़ वूमि सहकते सहकारी भूमि मतलब तागनीर सरफरा तक बागो लेकिन वंशधारा नदी जलाल अगर तागनीर अस्तावन मंत्री को हामी इव जी को सपट कृतम यह पनल परशी मंत्री पोर्ट निर्माण पनी तीर को मर चुस्ते कमन चूस्ट साउथ ब्लैक वाटर वाटर अंतरनी कटड़ी चेयर की इप्के रेल नाग वीटर् लत दूरा साउथ ब्लैक निर्मित जरिए मोव लफ्ट सैड चूस्ते कोट अवतल नार्थ ब्लैक वाटर नार्थ ब्लैक वाटर कंट्रोल निर्मित केवल 550 निर्माण जरिए ఇంకొక 600 మీటర్ల నిర్మాణం చేపట్టిన తర్వాత ఏవైతే భారీ పడవలు ఉంటాయో ఆ పడవలు మాత్రం సముద్రంలో లంగరేసి సముద్రం నుండి ఈ పోర్టులో పరిధిలోకి మాత్రం తేవడం జరుగుతుంది. ఇప్పుడు చూస్తున్నటువంటి మర పడవలన్నీ కూడాను ఏవైతే పెద్ద బోట్లు వచ్చి నడి సముద్రంలో లంగరేస్తారో వాటి నుండి ఆ ముడి సరుకును లోపల దించేందుకు మాత్రం దోహదపడేందుకు ఈ కట్టడం మాత్రం ఉపయోగపడుతుందని పోర్ట్ నిర్వాహకులు చెప్తున్నారు. ఎప్పుడో బ్రిటిష్ కాలం నాడు నిర్మించినటువంటి పోర్ట్ కలింగపట్నం పోర్ట్ మాత్రం పూర్తిగా కనుమరు केवल चरत्र निचिपोई ब्रिटिश कॉल में रंगु अदे विधा समुद्र लावा समुद्र रवाना सौकर्य चिखोल तीरा मल्ल आ पूर्व वे मूलपेट पोर्ट एंतना दोहदपड़ी अंदर एट्ड अतिशयक्ति शर वेगर यह पन पूर्ति नाग वेल आर वूपाय तो विश्व समुद्र प्रतिष्ठात्मक पोर्ट पनपटी इप्के साउथ ब्लैक नार्थ ब्लैक रे ब्लाक शर वेगर पूर्ति निर्वाहक का ఈరోజు ఏవైతే రక్షిత గోడకు సంబంధించినటువంటి ఆ సిమెంట్ వాల్ను కూడాను ఈరోజు ప్రారంభించి వాటిని కూడా ఈరోజు అమర్చడం జరిగింది. మొత్తం 3 శంకుస్థాపనలు చేసినటువంటి మంత్రి అచ్చెన్నాయుడు ఈ పోర్ట్ నిర్మాణం పనిలో ఎటువంటి ఆర్థిక పరమైనటువంటి లోటు గాని అదే విధంగా నిర్వాసితుల నుండి ఎటువంటి సమస్యలు గాని తలెత్తకుండా వాటి సమస్యలు మాత్రం శరవేగంగా పూర్తి చేసి ఆ నిర్వాసిత గ్రామాలకు ఉన్నటువంటి ఏవైతే ఆటంకాలు ఉన్నా అవన్నీ తొలగించాలి. వారికి ఇవ్వాల్సిన ప్యాకేజ్ అదే విధంగా పునరావాస కాలనీ నిర్మాణం కూడాను త్వరితగతిన पूर्ति चेयाली. पोर्ट निर्माण गनक जरिगिते इप्पटिके 1546 हेक्टार एकराल्लो निर्मिस्तुन्नटुवंटि पोर्ट मरो 4000 एकराल भूसेकरण उंटुंदि अंदुलो गवर्नमेंट ल्यांड एक्कुवगा ई नेपथ्यंलो इंका भूमुलु रैतुलकु कावालंटे कूडा सहकरिस्तां. सहकरिंचिन भूमुल्लो परिश्रमलनु नेलकोनिपेंदुकु अवसरमैन प्रोत्साहनालु कूडा कल्पिस्तां. एंदुकंटे ई पोर्ट राकतो इटुवैपु सरुकुल रवाणातो पाटु हाईवे कनेक्टिविटी एदैते टेक्कल नुंचि मूलपेटकि 4 रोड्ल हाईवे మరోవైపు కోటబొమ్మల రైల్వే స్టేషన్ నుండి పోర్ట్ రైల్వే స్టేషన్ ఈ రెండు మార్గాలను కూడాను రహదారులను కూడాను పోర్ట్ కనెక్ట్ చేస్తారు. కనెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ నుండి బావనపాడు అదే విధంగా ఏదైతే కోస్టల్ కారిడార్కి సంబంధించి చెన్నై నుండి వైజాగ్ వరకు కోస్టల్ కారిడార్ నిర్మించాలనుకుంటున్నారు. అందులో భాగంగా విశాఖపట్నంతో నిలిపేయకుండా ఇటు ఇచ్చాపురం వరకు కోస్టల్ కారిడార్గా నిర్మిస్తే ఈ పోర్ట్ మాత్రం విశాఖ ఆంధ్రప్రదేశ్లో పోర్ట్లన్నింటిలో కన్నా మిన్న పోర్ట్గా పవర్ ప్రజెంటేషన్లో విశ్వ సమ
సముద్రాకు సంబంధించి యజమానులు కూడాను వాటి చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ మూలపేట గ్రీన్ పోర్ట్ పనులు మాత్రం శరవేగంగా పూర్తి చేయాలి. 2025 జూన్ నాటికి ఎట్టి పరిస్థితుల్లో పడవలు ఇక్కడ లంగరు వేసేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలి. ఫైనాన్షియల్గా ఎటువంటి ఆటంకాలు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో తమకు సహకరిస్తుంది. ఆ సహకారాన్ని ఒడిసిపెట్టి ఈ పోర్టు నిర్మాణానికి మాత్రం పూర్తిగా నిర్మాణం చేయాలి. మరోవైపు ఏదైతే నిర్వాసితులకు సంబంధించినటువంటి ఆటంకాలు ఉన్నాయో వాటిని కూడా తొలగించాలి. ఈ శ్రీకాకుళం జిల్లాకే తలమానికం కాకుండా రాష్ట్రానికే తలమానికమైనటువంటి ఒక పోర్టు నిర్మాణం ఇక్కడ మాత్రం శరవేగంగా జరుగుతుంది. కోటం ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత ఈ పోర్టు పనులు ఏ మేరకు పూర్తవుతాయి అన్నటువంటి అనిశ్చితికి మాత్రం ఈరోజు మంత్రి తెరదించారు. పూర్తి స్థాయిలో పోర్టు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందిస్తుంది. అవసరమైన నిధులు కేటాయింపులు ఎక్కడ కూడా జాప్యం వహించము. పనులు మాత్రం పూర్తి స్థాయిలో పూర్తి చేయాలి. ఒకవైపు నాలుగు రోడ్ల రహదారి, మరోవైపు రైల్వే కనెక్టివిటీ, ఇవన్నీ కూడాను పోర్ట్లు అంటే పోర్ట్లో పెద్ద పడవలు లంగరేసి సరుకులు కనుక రవాణాలు సంబంధించినటువంటి ఏవైతే ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ ఉందో ఆ ట్రాన్స్పోర్ట్ వ్యవస్థను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెచ్చి పోర్టు నిర్మాణం పనులు మాత్రం వీలైనంత త్వరగా అనుకున్న గడువులోపుగా పూర్తి చేయాలి. దానికి సంబంధించినటువంటి ఎటువంటి ఆటంకాలను కూడా అతిక్రమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తుందని చెప్పారు. ఏదైతే పోర్టును నిర్మిస్తున్న విశ్వ సముద్ర కంపెనీ ఉందో ఆ కంపెనీ కూడా ఈ పోర్టును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రాష్ట్రంలో కాకుండా దేశంలోనే ఒక ప్రతిష్టాత్మకమైన పోర్టుగా మూలపేట పోర్టు భవిష్యత్తులో ఉండబోతుంది. ఎందుకంటే ఏ పోర్టు కూడాను రైల్వే అతి తక్కువగా అందుబాటులో, రైల్వే మార్గం అతి తక్కువగా అందుబాటులో ఉండడం, అదేవిధంగా హైవే అతి తక్కువ దూరంలో అందుబాటులో ఉండడం, ఈ రెండు వేస్తే ఏదైతే NH-16కి కేవలం 13 కిలోమీటర్ల దూరంలోనే పోర్టు ఉండడంతో నాలుగు రోడ్ల రహదారి నిర్మించి పోర్టుకి అంటే రహదారి మార్గం కల్పిస్తున్నారు. మరోవైపు రైల్వే లైన్ కూడా కేవలం 9 కిలోమీటర్లు అందుబాటులో ఉండడంతో రైల్వే లైన్ కూడాను పూర్తి స్థాయిలో పోర్టు కనెక్టింగ్ చేస్తారు. 2025 జూన్ నెలకల్లా దీన్ని పూర్తి చేసి ఇక్కడ నుండి సరుకులు రవాణా సముద్ర మార్గం నుండి చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు కూడా చేపడతాం. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా దేశంలోనే ఒక ప్రతిష్టాత్మకమైన పోర్టుగా మూలపేట పోర్టు నిర్మాణం జరుగుతుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఈ పోర్టు నిర్మాణానికి అవసరమైనటువంటి నిధులు కేటాయింపుతో పాటు ఏవైతే సమస్యలు ఉంటే వాటిని వీలైనంత త్వరగా అతిక్రమించి పోర్టు నిర్మాణాన్ని మాత్రం పూర్తి స్థాయిలో అందుబాటులో తెస్తాం. భవిష్యత్తులో శ్రీకాకుళం జిల్లా నుండి వలసలు అన్నివి లేకుండా ఇక్కడే ఉపాధి మార్గాలు కలిగించే విధంగా ఇటు పారిశ్రామిక అభివృద్ధి, మరోవైపు పర్యాటక అభివృద్ధిని కూడా ప్రోత్సహిస్తాం. ఈ పోర్టు ద్వారా పారిశ్రామిక అభివృద్ధితో పాటు పర్యాటక అభివృద్ధి కనుక తోడైతే మాత్రం రాష్ట్రంలో ఈరోజు ఉపాధి కొలువులు మాత్రం విపరీతంగా వస్తాయి, నిరుద్యోగ సమస్య తీరుతుంది. ఈ జిల్లా నుండి వలసలు పోయే జిల్లాలుగా పేరు గురించి శ్రీకాకుళం జిల్లా ఈరోజు వలసల రైత జిల్లాగా పేరు తెచ్చుకుంది అనడంలో ఎటువంటి అతిశక్తి లేకుండా ఈ మూలపేట పోర్టు పనులు మాత్రం వీలైన త్వరగా పూర్తి చేసి జిల్లాకి తలమానికంగా నిలిచే ఈ పోర్టును మాత్రం రాష్ట్రంలోనే అతిపెద్ద పోర్టుగాను దేశానికే తలమానికమైన పోర్టుగా తీర్చిదిద్దడానికి కూటమి ప్రభుత్వం మాత్రం కట్టుబడి ఉందని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ఆ దిశగా కంపెనీ మాత్రం పూర్తి స్థాయిలో ఈ పోర్టు పనులు వీలైన త్వరగా సకాలంలో పూర్తి చేయాలన్నటువంటి వారి సంకల్పానికి మాత్రం నిధులు తోడైతే ఈ పోర్టు త్వరలోనే సరుకులు రవాణాకి అందుబాటులో వస్తుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మూలపేట పోర్టు నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం ఆర్టీవీ శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.